ఎమ్మెల్యేలకు ఇరకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముగ్గురు ప్రధాన నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ నడి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, నిందితులకు బెయిల్ మంజూరుకు సంబంధించి హైకోర్టు వ్యాఖ్యలు ఏంటి? న్యాయవాది బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా వాదనలు కొనసాగించారు. ఇప్పటికే దాదాపు నెల రోజులుగా జైల్లో ఉన్నారు వీళ్ళంతా కూడా. వీళ్ళపైన 41A సిఆర్పిసి నోటీసులు ఇవ్వకుండానే బెయిల్ రిమాండ్ తరలించారు. దీనికి సంబంధించి అందులో హైకోర్టులో వాదనలు కూడా కొనసాగాయి. ఇప్పటికే నిందితులకు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడిన విషయాన్ని కూడా నిందితుల తరపు న్యాయవాది వాదించారు. దాదాపు 20 నెల రోజుల పాటుగా జైల్లోనే ఉన్నారు కాబట్టి సుమారు నెల రోజులకు దాటింది కూడా. అయితే ఈ మేరకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా ఈ నిందితుల తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే 41 సిఆర్పిసి నోటీసు ఇవ్వలేదు. అంతేకాకుండా ఒక సెక్షన్ అందులో నమోదు చేశారు. యాంటీ దీనికి సంబంధించిన సెక్షన్లు కూడా అక్రమంగా నమోదు చేశారని చెప్పి కూడా కోర్టులో వాదించారు. అయితే నిందితుల తరపు న్యాయవాది వాదించిన వాదనలు ప్రభుత్వ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. నిందితులకు సంబంధించిన బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారు. అంతేకాకుండా దర్యాప్తు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది, తారుమారు చేసే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. అయితే ఈ సిట్ దర్యాప్తు కీలక దశలో ఉంది, ఈ సమయంలో నిందితులకు బెయిల్ మంజూరు చేయదని చెప్పి కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. అయితే ఈ వాదనతో వ్యతిరేకించింది హైకోర్టు. నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. ఒక్కో నిందితుడు 3 లక్షల పూచితో పక్కతో పాటు ఇద్దరు షూరిటీ ఇవ్వాలని చెప్పి కూడా షరతులు విధించింది. ప్రతి సోమవారం సిట్ అధికారుల ఎదుట హాజరు కావాలని చెప్పి కూడా షరతు విధించింది. అంతేకాకుండా ముగ్గురు నిందితులకు సంబంధించిన పాస్పోర్ట్ను కూడా సంబంధిత సిట్ అధికారి వద్ద అంటే మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలని చెప్పి కూడా ఆదేశించింది. అయితే ఈరోజు ఒకవేళ బెయిల్ ఆర్డర్స్ మొత్తం కూడా రెడీ అయితే నిందితుల తరపు వ్యక్తులు లాయర్లు కూడా చెంచలగూడ జైల్లో అందించే అవకాశం ఉంటుంది. అయితే ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులుగా ఉన్న వారిపైన అందులో రామచంద్ర భారతి ఏమోన్గా ఉన్నాడు, అతనిపైన ఇప్పటికే బంజారాహిల్స్లో 2 కేసులు నమోదయ్యాయి. 2 వేర్వేరు కేసుల్లో కూడా ఒకటేమో ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా అదనంగా కలిగి ఉన్నాడని చెప్పి కేసు నమోదైంది. ఈ అంతేకాకుండా నకిలీ పాస్పోర్ట్ అంటే 2 పాస్పోర్ట్లు రామచంద్ర భారతి పైన ఉన్నాయని చెప్పి కేసులు నమోదయ్యాయి. మొదటిదేమో నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఆయా చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు. మరోటి పాన్ కార్డు పాస్పోర్టుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా రామచంద్ర భారతి సెల్ఫోను, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్న సమయంలో అతని ల్యాప్టాప్ నుంచి రీట్రైవ్ చేసిన సందర్భంలో పాస్పోర్ట్ కూడా బయటపడింది. అది కూడా ఒకే పేరు పైన 2 పాస్పోర్ట్లు బయటపడ్డాయి. ఏవి నకిలీ ఏందనేది గుర్తించాల్సి ఉందని గంగాధర్ సిట్కు సంబంధించిన మెంబరు, అంతేకాకుండా ఐఓ కూడా ఉన్నాడు, ఇతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా బంజారాహిల్స్ పిఎస్లో మరో కేసు నమోదైంది. ఈ 2 వేరు కేసులు నమోదు చేశారు. నందకుమార్ పైన అదే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 5కి పైగా కేసులు నమోదయ్యాయి. నందకుమారు ఫిలిం నగర్లోని డక్కన్ కిచెన్ లీజ్ విషయంలో మమ్మల్ని మోసం చేశారంటూ పలు ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదు మేరకు కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 5కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఓ కేసులో ఇప్పటికే నాంపల్లి కోర్టు అనుమతి మేరకు బంజారాహిల్స్ పోలీసులు 2 రోజుల కస్టడీలకు తీసుకుని నందకుమార్ను ప్రశ్నించారు. ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఓ కేసులో నందకుమార్ జ్యుడిషియల్ రిమాండ్లో చెంచలగూడ జైల్లో ఉన్నారు కాబట్టి ఆ కేసులో ఇప్పటికే రిమాండ్లో ఉన్నారు కాబట్టి నందకుమారు చెంచలగూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఈ కేసులో రిమాండ్లో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎరకేసులో బెయిల్ మంజూరైనప్పటికీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో బెయిల్ మంజూరైతేనే ఆయన కేసును చెంచలగూడ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రామచంద్ర భారతి పైన ఇదివరకే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి కాబట్టి ఒకవేళ ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎరకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్ర భారతి బెయిల్పై బయటికి వచ్చినా వెంటనే బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే అతనిపైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి కాబట్టి ఆ కేసులో దర్యాప్తులో భాగంగా అదుపులోకి తీసుకొని అతన్ని తిరిగి రిమాండ్ నాంపల్లి కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత చెంచలగూడ జైలుకి రిమాండ్ తరలించే అవకాశం ఉంటుంది. మరో నిందితుడు ఏత్రిగా ఉన్నాడు సింహయాజి స్వామీజీ. ప్రస్తుతానికైతే అతనిపైన కేవలం ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎరకేసు మాత్రమే నమోదైంది కాబట్టి ఏత్రిగా ఉన్న అతను బెయిల్పైన ఈ పూచికత్తులన్నీ సమర్పించి చేస్తే మాత్రం వెంటనే చెంచలగూడ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా 2 నిందితులు మాత్రం, అందులో రామచంద్ర భారతి మాత్రం వెంటనే బంజారాహిల్స్ పోలీసులు చెంచలగూడ జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడే వెంటనే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. నందకుమార్ మాత్రం ఇదివరకే ఈ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు కాబట్టి అతను బయటకు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతానికైతే
ఈ కేసుకు సంబంధించి సిటి అధికారులు వేగంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒక నిందితులకు బెయిల్ మంజూరైనప్పటికీ కూడా ప్రతి సోమవారం సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాలని చెప్పారు. కాబట్టి ఇప్పటికే కీలక సమాచారం సేకరించారు. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన కౌంటర్లోనూ పేర్కొన్నారు. కాబట్టి ఇంకా వచ్చే సమాచారం ఆధారంగా నిందితులను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. వాళ్ళకు పిలిచి ఎందుకంటే దర్యాప్తు పురోగతి ఆధారంగా కొత్త వారికి నోటీసులు ఇవ్వడము, వీళ్ళ వాళ్ళ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వీళ్ళను కూడా క్రాస్ చెక్ చేసి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే సిట్ అధికారుల దర్యాప్తు వేగవంతం కొనసాగుతుంది. ఈ ప్రస్తుతం ఉన్న ముగ్గురు నిందితుల్లో కూడా నందకుమార్ మాత్రం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేదు. రామచంద్ర భారతిని వేరువేరు కేసుల్లో నమోదైన కేసుల్లో భాగంగా బంజారా హిల్స్ పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఓవర్ టు యు రాకేష్.